హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే షార్ట్ వీడియో అండి. సేమియా ఉప్మా నా ఇంట్లో నేను ఎలా తయారు చేస్తానో అలా మీకు చూపిస్తున్నాను. ముందైతే నేనైతే నెయ్యి వేసుకున్నానండి. ఆ నెయ్యి వేడేవిన వెంటనే మనం సేమియా అయితే వేసేసుకోవాలి. సేమియా మంచి బ్రౌన్ కలర్ రావాలండి, మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. సేమియా అయితే మంచి కలర్ రావాలండి. నేను షార్ట్ వీడియో అన్నాను కాబట్టి సేమియా అనేది పూర్తిగా వేయించడం నేను చూపించలేదు. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అయితే సేమియా వేయించుకోవాలి. ఇప్పుడు మనం సేమియా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆయిల్ అనేది 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి అయితే మనం ముందుగా ఆనియన్స్ వేయించుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తర్వాత అన్ని పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. ఇదైతే చాలా బాగుంటుందండి, ఇలా కూడా ట్రై చేయండి. పోపు దినుసులు అనేవి కొంచెం ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగిన తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. సేమియాకి మనకి ఎంత సేమియా ఉందో దాన్ని బట్టి మన వాటర్ అయితే తీసుకోవాలి. నేనైతే హాఫ్ కొంచెం తక్కువ 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. సేమియా మంచి కలర్ఫుల్గా కనబడాలి అంటే మనం పసుపు కూడా వేసుకుంటున్నాము. చూడండి మంచి కలర్ అయితే వస్తుంది, అందుకే నేనైతే పసుపు వేసుకున్నాను. ఈ వాటర్ అనేది మంచి బాయిలింగ్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం వేయించుకున్న సేమియా అయితే దీంట్లో వేసేసుకోవాలి. మనం వేయించుకున్న సేమియా ఇందులో వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది మొత్తం పీల్చుకుని సేమియా అనేది బాగా ఉడుకుతుంది కదా, అప్పటి వరకు మన సేమియా ఉప్మా అనేది టేస్ట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. మీరు నిమ్మకాయ అయితే స్వీట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నిమ్మకాయ అయితే స్వీట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశానండి. ఇలా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉన్నది అనేది నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది, చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. మీకు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది తప్పకుండా. చేసి ఎలా ఉందనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.